వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఎంఈఎస్ఆర్ కాలేజ్కి అతి దగ్గరలో ఒక చీప్ ప్లేస్ వన్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. అలాగే మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ప్రమోషన్ చేయాలంటే కేవలం 2000 రూపాయలు మాత్రమే మనం ప్రమోషన్ ఛార్జ్ చేస్తాము. అలాగే వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి టాపిక్లోకి వెళ్తే, మనకి ఎంఈఎస్ఆర్ కాలేజ్కి అతి దగ్గరలో జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అండి. మనకి మనకి సౌత్ సైడ్ చూసుకుంటే ఇది 30 ఫీట్ల రోడ్డు. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్, దాదాపు ఒక 15 ఎకరాలలో ఉంది. సో మనకి ఈ వెంచర్లో చుట్టూ కంపౌండ్ వాల్ ఉంది, అండ్ అదేవిధంగా ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది, ఇల్లులే ఉన్నాయి చూసుకోవచ్చు. మనకి చుట్టూ ఇల్లులే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ఈ హౌస్ అనేది. మనకి సౌత్ సైడ్ చూసుకుంటే మనకి 30 ఫీట్ల రోడ్డు ఉంది, అండ్ వెస్ట్ సైడ్ చూసుకుంటే 25 ఫీట్ల రోడ్డు ఉంది. సో మనకి హౌస్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ ఇన్సైడ్లో మనకి మోడర్న్ కిచెన్ ఉంటుంది, ఫుల్ ఫర్నిచర్తో ఉంటుంది అన్నమాట హౌస్ కూడా. మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో మనకైతే హౌస్ అయితే రోడ్డుకి అయితే దాదాపు 3.5 ఫీట్లు హైట్లోనే కట్టారు, బాగానే మంచి హైట్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి. సో ర్యాంప్ కానీ చూడండి. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి దాదాపుగా 2 కార్లు అయితే పార్క్ చేసుకునే విధంగా ఉంది. దాదాపు 2 SC వెహికల్, 2 ఇన్నోవా కార్లు పట్టే విధంగా అయితే పార్క్ చేసుకునే విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్కి వెళ్ళే లోపు పైకి వెళ్ళడానికి స్టెప్స్, మనకి స్టెప్స్ కంతి కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు విత్ మనకి గ్రిల్ ఫిట్టింగ్తో ఇవ్వడం జరిగింది మనకి. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. బోర్ వచ్చేసి 450 ఫీట్ల వరకు బోర్ వేశారు. సో ఇది మనకి ఈశాన్య మూలం అవుతుంది కాబట్టి ఇక్కడ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. హౌస్కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ కూడా ప్యాక్ ఉండదు మంచిగా. ఇక్కడ మనకి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి సంపు కూడా ఇవ్వడం జరిగింది. సంపు వచ్చేసి మనకి 6000 లీటర్ల కెపాసిటీ గల సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కృష్ణ వాటర్ పైప్ లైన్ కలెక్షన్ కూడా ఆల్రెడీ మనకి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో మనం చూసుకోవచ్చు ఇది ఆల్రెడీ కృష్ణ వాటర్ పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో వాటర్ కలెక్షన్ కూడా ఉందన్నమాట ఈ హౌస్కి. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి సింగిల్ బెడ్రూమ్తో ఉంటుంది మనకి. సో మనకి బెస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు నార్త్ ఫేస్కి మనకి మెయిన్ డోర్ ఉంటుంది, కింద ఒకవేళ మనం రెంటల్ కానీ యూజ్ చేసుకునే విధంగా అయితే ఉంది. సో మనకి హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే ఇది హాల్ అంటే మనకి ఇలా ఉంది, సింగిల్ బెడ్రూమ్తో ఉంటుంది. మనకి ఇక్కడ ఇచ్చినా కానీ రెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది చూసుకుంటే కిచెన్, అండ్ అదేవిధంగా ఇటు సైడ్ వెళ్తేనేమో మళ్ళీ మనకి బెడ్రూమ్ వస్తుంది, సింగిల్ రూమ్ ఉంది మనకి విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది. సో ఇలా ఉంది హౌస్. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు సింపుల్గా ఉంటుంది, కానీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు చాలా అంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఈ విధంగా ఉంది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేలో మనకి మెయిన్ డోర్. సో మనకి వెల్వేషన్ చూడవచ్చు, కంప్లీట్గా టైల్స్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు వీళ్ళు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇది టెప్పర్ గ్లాస్తో ఫినిషింగ్ ఇచ్చారు మనకి. మనకి మెయిన్ డోర్ నుంచి వ్యూ చూసుకుంటే, వెస్ట్ ఫేస్ నుంచి వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది, మంచిగా విల్లే ఉంటాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంది మనకి ఈ హౌస్ అనేది. సో మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇది మెయిన్ డోర్, ఇది సింహదారణం అన్నమాట. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి 2x4 టైల్స్తో ప్రొవైడ్ చేశారు నీట్గా మనకి. సో ఇది హాల్, హాల్లో చూడొచ్చు ఎంత ప్రీమియం ఉంటుంది. హౌస్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఇదే బిల్డర్ ఇదే లొకాలిటీలో దాదాపు చాలా హౌసెస్ కట్టారు. సో ఇది చాలా వాల్స్ కూడా చూడండి, మనం వాల్స్ కూడా వీళ్ళు వాల్ పేపర్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంది వాల్స్ కలర్స్ ఇస్తారు కానీ వీళ్ళు వాల్ పేపర్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి 2 BHK ఉంటుంది అన్నమాట. మనకి ఫుల్లీ ఫర్నిచర్తో ఉంటుంది. ఇటు వెళ్తే ఇది కామన్ వాష్రూమ్ ఏరియా, ఇది ఇది కామన్ వాష్రూమ్ ఏరియా ఉంటుంది. ఇది చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మనకి. మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో ఫాల్స్ రింగ్ చూడండి ఎంత ప్రీమియస్ కట్టారు. హౌస్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి బిల్డరు. ఎందుకంటే ఇదే నాదర్గూడ్ కాలేజీలో దాదాపు ఇతను ఒక 20 నుంచి 25 ఇల్లులు కట్టారు, చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ కంప్లీట్ అయినాయి. సో అందుకే ఇంత ప్రీమియం, ఇంత లగ్జరీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా. సో మనకి బెడ్రూమ్కి వచ్చేలోపు ఇలా ఉంది. సో ఇటు చూసుకుంటే మనకి కిచెన్, ఇది మనకి కిచెన్, కిచెన్ వచ్చేసేలోపు మోడల్ కిచెన్ చేసి ఇచ్చారు ఆల్రెడీ, మూడు కిచెన్తో ఉంటుంది ఆల్రెడీ కంప్లీట్గా. ఇటు చూసుకుంటే మనకి పూజా రూమ్ ఉంది, మనకి ఇది పూజా రూమ్. అండ్ కిచెన్ నుంచి ఇలా బయటికి వెళ్తే మనకి ఇక్కడ ఒక చిన్న
వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో ఇటు సైడ్ చూసుకుంటే మళ్ళీ ఒక చిన్న బెడ్రూమ్ ఏరియా ఉంటుంది. ఏదైతే ఫ్రేమ్ చూపిస్తున్నామో ఈ ఫ్రేమ్ అంతా వుడెన్ ఫ్రేమ్ ఇదంతా కూడా మనకి. సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఉంటుంది ఇక్కడ మనకి. సో అలా మళ్ళీ ఒకసారి హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్ అన్ని కనుక మనం చూసినట్లయితే హౌస్ డైమెన్షన్ 30x40 ఉంటుంది, మంచి సైజు, 117 గజాల బిట్టు, సౌత్ వెస్ట్ కార్నర్ బిట్టు, మనకి నాదర్గుల్ ఎంఈఎస్ఆర్ కాలేజ్ కి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. అవుట్ సైడ్ కి వచ్చేలోపు 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ వచ్చేలోపు 25 ఫీట్ల రోడ్డు ఉంటుంది. G+1 గా కట్టడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేలోపు సింగిల్ రూమ్ తో ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేలోపు 2 BHK తో ఉంటుంది. హౌస్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్. వాల్స్ కూడా వీళ్ళు వాల్ పేపర్ డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ ఇదన్నమాట మనకి. సో హౌస్ ప్రైస్ లొకేషన్ హైలైట్ చూసుకుంటే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి జస్ట్ 8 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నాదర్గుల్ అండర్ బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. నాదర్గుల్ ఎంఈఎస్ఆర్ కాలేజ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే జస్ట్ మనకి 92 లాక్స్ మాత్రమే చెప్తున్నారు, 92 లక్షలకే చెప్తున్నారు. నెగేషియబుల్ ఉంటుంది, దీంట్లో మీకు బ్యాంక్ లోన్ ఎలిజిబుల్ ఉంటే 80% లోన్ కూడా మనకి వస్తుంది అనమాట. రిక్వైర్మెంట్ ఉంటే పైనున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.